మధ్యలో నీ ఎంట్రీ అవసరమా? ఎందుకు? ఎందుకేంట్రా, ఇంత మంది ఆడాల మధ్య ఒక మగాడు ఉంటే వాడి పరిస్థితి ఏంటో నీకు అర్థం కావడానికి ఇంకా ఏజ్ ఉందిరా తన్న. బట్ ఎనీవే, ఇవాళ మన పండుగ చేసుకోకి, మగవాళ్ళు కూడా వచ్చారు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పండుగ చేసుకో. ఎన్నడా ఇది ఎనర్జీ! ఈసీఐఎల్ ఈసీఐఎల్ దా. మరి గేమ్ ఆడడానికి మీరందరూ రెడీయా? ముందుగా లెవెల్ వన్ ఆడేద్దాం. లెవెల్ వన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. నేను సెలెక్ట్ చేయాలంటే మీరు ఏం చెయ్యాలో తెలుసా? మీరేం చెయ్యాలంటే ఫ్లయింగ్ కిస్లు ఇవ్వాలి. ఓకే, ఏ ముద్దైతే నాకు గట్టిగా తగులుతుందో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్ రైట్, మ్యూజిక్. ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ముద్దే పెట్టు, ముద్దే పెట్టు, ముద్దెర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, మూడు ముళ్ళు పడే పెట్టు అమ్మా. ఏ అమ్మా! హాయ్. హాయ్. మీ పేరు? సంధ్య. సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి సంధ్య గారు? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. హాయ్. హాయ్. మీ పేరు? పద్మ. పద్మ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? ఇంట్లో పిల్లలు చూసుకోవటం, ఉండటం. బిందాస్ లైఫ్, అదే ముఖ్యం అండి. చాలు, అది కదా. మేడలు హోటల్ ఇవన్నీ శాశ్వతం కావు, 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 అస్సలు కావు. హాయ్. హాయ్. మీ పేరమ్మా? నా పేరు అనిత. అనిత ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అడిగితే చుట్టూ చూస్తారు ఏంటండి? లిజనింగ్ మ్యూజిక్. సరే, ఓకే. ఒకసారి తిరగండి, మీ హెయిర్ స్టైల్ చూద్దాం. బాగుంది, తిరగండి. ఆహా, చూడండి, ఆ కాలంలో ఎన్టీ రామారావు గారికి ఉండేది ఉంగరాల జుట్టు, ఈ కాలంలో మళ్ళీ మీకే నైస్ విగ్. హాయ్. హాయ్, ఐ యామ్ రూపా. చెప్పు రూపా, ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్, ఓకే. నీ హాబీస్ ఏంటమ్మా? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్, సింగింగ్, డాన్సింగ్. అబ్బా అబ్బా అబ్బా, చాలా ఉన్నాయి. సరే, మీ నలుగురికి ఇప్పుడు గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు నేను మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. ఓకే, నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే పాట స్టార్ట్ అవుతుంది. పాట ఎండ్ అయ్యేదాకా మీరు జంటలు జంటలుగా తిరుగుతూ ఉంటారు. ఓకే, పాట ఆగిన వెంటనే జంటలు జంటలుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ తీసుకుని మళ్ళీ జంటలు జంటలుగా పరిగెట్టుకుంటూ వచ్చి నాకు ఆ బాల్ ఇచ్చి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే బాల్ తీసుకొస్తారో వాళ్లే ఆన్సర్ చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ టు ద టూ టీమ్స్. మీ మొదటి ప్రశ్న, మొట్టమొదటి బంగాళదుంప ఎక్కడ పుట్టింది? నైస్, సమాధానం భూమి మీద. భూమి మీద పుడుతుందా బంగాళదుంప? భూమి లోపల. రైట్ ఆన్సర్. మీ రెండవ ప్రశ్న, రాజుగారి కథ ఉంది కదా ఏడు చేపలు, మీరు వినే ఉంటారు. ఆ ఏడు చేపల్లో ఏ చేప ఎండలేదు?
రసం తసదీయ అమ్మకాని కేడితే ఆ రేటు ఎంతగాని చెక్కురాస సమాధానం ఏడో చేప కాదు సరిగ్గా చెప్పాలి మీరు ఒక చేప ఇస్ ద రైట్ ఆన్సర్ మీ నెక్స్ట్ క్వశ్చన్ నార్త్ ఇండియాలో అబ్బాయిలందరూ వాచ్ ని ఎడమ చేతికి సౌత్ ఇండియాలో అమ్మాయిలందరూ వాచ్ ని కుడి చేతికి పెట్టుకుంటారు దానికి రీజన్ ఏంటి ఓకే ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది ఇద్దరిలో ఎవరు పట్టుకున్నారు అనేది ఇంకోసారి మేము మా మూడో నేత్రంతో చూస్తాం బాల్ ఎవరి చేతిలో ఉన్నా బాల్ ని ముందు తీసుకున్నది మీరు ఆన్సర్ టైం చూసుకోండి టైం తెలియడానికి బ్రిలియంట్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి ఫీగల్ లాగా సాగి పిల్లి కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్తే పోలీస్ పట్టుకుని కూడా వదిలేశాడట ఎందుకని అమ్మో ప్రాణాలు పణంగా పెట్టి ఆడేస్తున్నారండి గేమ్ మరి బాల్ తెచ్చింది టీమ్ ఏ కాబట్టి టీమ్ ఏ పిల్లి పాలు తాగుతుంది కదా డ్రింక్ తాగదు కదా పిల్లి తాగేది పాలే కదా పట్టుకుంటాడు లేకపోతే వదిలేస్తాడు దాంట్లో పెద్ద ఫరక్ ఏముంది పిల్లి బుడ్డి తాగ వెళ్ళదు కదా కదా సో టీమ్ ఏ రైట్ ఆన్సర్ మరి పూర్తిగా మేము అడిగింది నాలుగు ప్రశ్నలు అందులో మూడు టీమ్ ఏనే చెప్పేశారు సో ఇంకొక క్వశ్చన్ అడిగినా అడగకపోయినా ఎలాగూ వాళ్లే గెలుస్తారు కాబట్టి టీమ్ ఏని తీసుకెళ్లిపోదాం లక్కీ జోన్ లోకి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ మీరు లక్కీ జోన్ లోకి వచ్చేసారు లక్కీ జోన్ లో డబ్బులు గెలుచుకోవడం ఎలా అంటే 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టి బాగా తిప్పుతూ ఒక గుప్పెట్లో ఎంత కుదిరితే అంత డబ్బుని పట్టుకొని రెడీగా ఉండాలి 5 4 3 2 1 అనగానే తీసేయాలి మీరు బయటికి తీసిన అమౌంట్ ని సరి సమానంగా మీ ఇద్దరికి పంచేస్తారు అది ఎవరు తీస్తారు మీరు ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ ఎక్కువ డబ్బులు తీయండి 1 2 3 go 5 4 3 2 ఇప్పుడు వీళ్ళు ఎంత గెలుచుకున్నారో లెక్కబడి మీరు గెలుచుకున్నారు లక్కీ జోన్ లో 1 కాదు 2 కాదు 3 కాదు షేర్ ఖాన్ 4000 రూపాయలు ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 5 మంది కావాలి ఆ 5 మందిని నేను సెలెక్ట్ చేసుకోవాలంటే బోరున ఏడవాలి ఎవరైతే బాగా కింద పడి ఏడుస్తారో వాళ్ళల్లో నుంచి 5 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా ఓకే మ్యూజిక్ చేతితోనే పాడే మొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా ఇప్పుడు గేమ్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్ కానీ మీకు కళ్ళకు గంతలు కట్టుంటాయి పాట ప్లే అయినప్పుడు నుంచిన్న చోటే డాన్స్ చేస్తూ ఉంటండి పాట ఆగిన వెంటనే కుర్చీలని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవాలి కూర్చోలేని వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600 700 800 900 చివరిగా గెలిచిన వాళ్ళకి 1000 ఆడేద్దామా
మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లెపూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ, సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ, సన్న జాజు లేరుకుంటే పోటుగాడి తోటకాడ, సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాగిరేవు కట్టుకాడ, కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద పొట్టు తిద్దుకుంటే, చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులు ఒక్క కుర్చీ ఉంది, రెడీ, వెతకండి వెతకండి వెతకండి. లాగుంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు, రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు, ఎండ కన్న సుర్రు అంటే పచ్చాని ఒక రంగు, ఇలా తిరగండి. పేదాల్లో ఇంగ్లీష్ ముద్దులుంటే, ఇప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే, గళ్ళతో సోకులన్నీ బడకబెట్టి. మీరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి 600 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. కూర్చున్న వాళ్ళందరూ లేవండమ్మా. మ్యూజిక్. నా దగ్గర లేదు. పసక్రాణి తిరుగు. అసలు నువ్వు ఏం చేసావో తెలుసా? దాని దగ్గరకు ఒక 170 సార్లు వెళ్ళావు. ఇంకొంచెం వెళ్ళుంటే అయిపోయేది. ఇదిగో 700 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఆ ముగ్గురు లేవండమ్మా. మ్యూజిక్. చిన్నదాని సూపులో నా సోపు ఉంది రో, చిన్నదాని సోపులో నా సోపు ఉంది రో, సోపు మీద కాలేసి సిప్పయింది రో, నా బుజ్జి 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 గుండె రో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉంది రో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉంది రో, ఆ సెంటు తకి నా మనసే అంటుకుంది రో, అది బగ్గు 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 మండుతుంది రో. అమ్మయ్య ఒకరు కూర్చున్నారు. అక్కడ ఆల్రెడీ ఆట అయిపోయింది రా అక్క. మీరు గెలుచుకున్నారు 800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఒక్క కుర్చీ, ఇద్దరు మాత్రమే మిగిలారు. ప్లీజ్ లేవండమ్మా. ఒక
ఓకే ఇంతటితో గేమ్ ముగిసింది. రండి ఇద్దరు రండి. యాక్చువల్లీ చాలా బాగా ట్రై చేసావు, నువ్వే గెలుస్తావని కూడా అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. జస్ట్ వన్ సెకండ్ లో తారుమారు అయిపోయింది, ఆవిడ గెలిచారు. సో రన్నర్ అప్ గా నువ్వు గెలుచుకుంటున్నావు 900 రూపీస్. కంగ్రాచులేషన్స్. మరి మీరు గెలిచేశారు రౌండ్ 1000 రూపాయలతో. కంగ్రాట్స్. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడటానికి 6 మంది కావాలి. ఆ 6 మందిని ఒక బూమరింగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మ్యూజిక్ ఒకటి వస్తుంది. రజనీకాంత్ గారి మేనరిజమ్స్ తో స్టైలిష్ గా ఆయన్ని ఇమిటేట్ చేయాలి. ఓకే, రెడీ మ్యూజిక్. గేమ్ ఏంటంటే, ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ లో మీ ముగ్గురు అండ్ మీ ముగ్గురు వెళ్ళాలి. ఏదో ఒకసారి వేసుకుని చూపించండి. అలా రింగ్ ముగ్గురు వేసుకుని మూడు వైపులా నుంచుంటారు. రింగ్ ని చేత్తో కంట్రోల్ చేయకుండా అలాగే హోల్డ్ చేసి కంట్రోల్ చేసి ఈ కోన్ ని ఇక్కడ పట్టుకుని ఈ కోన్ లో ఈ బాల్ ని పెట్టి తిరుగుతూ 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 ఏదమ్మా వెళ్ళండి, తిరుగుతూ తిరుగుతూ ఇలాగే గుండ్రంగా తిరుగుతూ 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 వెళ్ళి ఆ రింగ్ కింద పడకుండా పైనున్న బాల్ కింద పడకుండా అక్కడున్న బాస్కెట్ లో బాలుని వెయ్యాలి. అది ఇది గేమ్. ఎవరైతే గేమ్ ముగిసే సమయానికి ఎక్కువ ఆ గుడ్డుని ఆ బాస్కెట్ లో వేస్తారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎలాగో మీరు ట్రయల్ చేశారు కాబట్టి మీరే ఆడేయండి. పొజిషన్స్ తో రెడీగా ఉండండి అమ్మా. ఆల్ ది బెస్ట్. 3, 2, 1, GO! గట్టు నుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా? ఇప్పుడు లెక్క పెడదాం. నీకో గుడ్డు, నీకో గుడ్డు, నీకో గుడ్డు, నాకు వెరీ గుడ్డు. మొత్తం 4 గుడ్లు. వీళ్ళ స్కోర్ 4. మరి టీమ్ ఏ తప్పకుండా 5 గుడ్లు సేకరించవలను, లేకపోతే ఓడిపోతారు. టీమ్ ఏ రెడీయా? రండి.
ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు రింగ్ ని చేతిలో పట్టుకున్న మూలాన ఒక బాల్ తీసివేయడం అయినది. చివరిగా టైం అప్ అన్న తర్వాత కూడా నా మాట పట్టించుకోకుండా వెళ్లి గుడ్డేశారు. చూడు, మిమ్మల్ని కూడా తీసేయాలి కానీ నేను మంచిదాను కాబట్టి గుడ్డు మాత్రమే తీసు. ఇప్పుడు లెక్క పెడదాం. నీకో గుడ్డు, నీకో గుడ్డు, నీకో గుడ్డు. నాకు మీరు గుడ్డు ఇవ్వలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. మరి మీరు వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ ఎంతో తెలుసా? 4,300 రూపాయలు. ఇదమ్మా ఈ రోజు జోరుగా హుషారుగా ఈసీఐఎల్లో సాగిన మా పండగ చేసుకో. ఎంజాయ్ చేశారా అమ్మా? మరి ఇంకా వెళ్ళొస్తానే.